రాష్ట్రంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించే రేషన్ వ్యవస్థను ఈ వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తుందని రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి వైసీపీ ప్రభుత్వం కుట్రపన్నిందని టీడీపీ పిఠాపురం పట్టణ మండల అధ్యక్షులు రెడ్డి భాస్కర్రావు సకుమళ్ళ గంగాధర్ వైసీపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటనే అందించాలని అదే విధంగా రేషన్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ పితాని త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి భాస్కర్రావు సకుమళ్ళ గంగాధర్ మీడియాతో మాట్లాడారు. మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పిఠాపురం తహసీల్దార్ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన సమస్యలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని సందర్భంగా మేము తెలియజేసి మిమ్మల్ని సమర్పించడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు నెల వరకు ఇవ్వాల్సినటువంటి కోవిడ్ సమయంలో కానీ తుఫాను సమయంలో వచ్చే కానీ రేషన్ మిగుల్చుకుని ఆ బడ్జెట్తో సంక్షేమ పథకాలు రన్ చేసే దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి నేటి వరకు కూడా ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేని దుస్థితిలో ఉండి పైగా మాది పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చి పేదలకు ఇచ్చేటువంటి రేషన్లో కూడా కొరత ఇచ్చి సుమారుగా 200 కోట్ల వరకు కూడా మా నియోజకవర్గంలో ఈ రేషన్ ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. తక్షణమే పేద ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే పేదలకు ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు నెల వరకు ఇవ్వాల్సినటువంటి రేషన్ కానీ ఇవ్వకపోతే దీన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ఉద్యమిస్తుందని మా వర్మగారి ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా గవర్నమెంట్ని హెచ్చరించడం జరుగుతాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.